వెల్కమ్ టు హ్యాగ్ యూనియన్ మీ రాజేష్ తెలంగాణలో కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది మరోవైపు ఖచ్చితంగా తెలంగాణలో అధికారమే దిశగా అడుగులు పడుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ నమ్ముతున్నారు అయితే ఇక్కడ కర్ణాటకలో ఏదైతే ఆధిపత్య పోరు లేకుంటే అక్కడ విభేదాలు చెక్ పెట్టి అందరి నేతలు ఒక తాటి మీదకి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు మరో ఐదు ఆరు నెలలు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో నేతల మధ్య సైవోధ్య కుదర్చడం సాధ్యమేనా లేకుంటే నేతలందరూ తలోదారిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒక్క తాటిపై అనే మాటలు చర్చలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది మరోవైపు మోడీ గ్రాఫ్ పడిపోయింది దేశవ్యాప్తంగా సో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి అక్కడ తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా అయితే అవినీతికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలందరూ కూడా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు సేమ్ అదే తీరున అదే విధంగా తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు చెక్ పెడతారు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు అయితే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఖచ్చితంగా ఇవాళ నేతల మధ్యలో కుమ్ములాట్లు అంతర్గత పోరు ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత ఏసీసీ ఏదైతే రేవంత్ రెడ్డిని నమ్మి ఇక్కడ పార్టీని ఆయన చేతుల్లో అప్పజెప్పిందో అప్పటి నుంచి కూడా నేతలందరూ కూడా గాడి తప్పారని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అప్పటి నుంచి రేవంత్కి చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సహకరించినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం సో ఇవాళ నల్గొండ సభ ద్వారా ఏదైతే కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక వేదిక మీదకి వచ్చి తామందరం ఒకటే ఒక్క తాటిపై ఉన్నాము అని చెప్పిన అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక్కడ కాంగ్రెస్ పార్టీ నేతల్లో చిన్న ఒక్కొక్క కొంత కొత్తకైతే మాత్రం ఖచ్చితంగా ఇవాళ వేధిస్తూనే ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సయోధ్య సాధ్యమా అనే ప్రశ్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నేతల్లో అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చాలా మంది రాజకీయ వేత్తల్లో కూడా అలాగే రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇవాళ ఇవే ప్రశ్నలే తలెత్తా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడ కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఖచ్చితంగా నేతల మధ్య సయోధ్య అవసరం అనేది మాత్రం ఖచ్చితంగా ఇవాళ చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు స్థానికంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ కూడా ఆయన కూడా కర్ణాటకలో వాళ్ళందరినీ కూడా సవేద తీసుకోవడంలో చాలా కీలక క్రియాశీలక పాత్ర కీలక పాత్ర పోషించినటువంటి సునీల్ కనుగోలు తెలంగాణలో ఏం చేస్తారనే చర్చ కూడా ఇవాళ విస్తృతంగా జరుగుతూ ఉంది మరోవైపు ఇక్కడ లీడర్లందరూ కూడా తాము అప్పర్ హ్యాండ్ సాధించడం కోసం తెలంగాణలో అప్పర్ హ్యాండ్ కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు తమ మాటను నెగ్గించుకునే ప్రయత్నం ఇవాళ పార్టీలో చేస్తోంది మరోవైపు ప్రతి నియోజకవర్గాల్లో కూడా టికెట్ లొల్లి కూడా ఉంది దాదాపుగా యాస్పిరెంట్స్ ముగ్గురు నుంచి నలుగురు ప్రతి నియోజకవర్గం మీద కూడా ఫోకస్ చేస్తున్నారు మరోవైపు గతంలో విభేదాలు దశాబ్ద కాలంగా ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినాం కానీ విభేదాలు తారాస్థాయికి చేరాయి మరోవైపు ఇన్ఛార్జిని మార్పు దాకా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అలాంటి పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్లో మనం చూసినటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ఎన్నికలైనప్పుడు ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో కేవలం ఒక వేదిక మీద వచ్చి నేతలందరూ ఒకటే అని చెప్పుకుంటే సరిపోదు ఖచ్చితంగా వ్యూహాలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి గతంలో చేసినటువంటి అభివృద్ధి ఫలాలు మరోవైపు నెక్స్ట్ ఏం చేయబోతామని చెప్పుకునే అంశాలు కూడా ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే లీడర్షిప్ ఉన్నా కూడా లీడర్షిప్కు సపోర్ట్ చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉన్నామనే సంకేతం ఖచ్చితంగా ప్రజల్లో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఎంతైనా ఉంటుంది మరోవైపు ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నేతల మధ్య సయోధ్య సాధ్యమా అని ఏదైతే చర్చ ఏదైతే ప్రశ్న లేకెత్తిస్తుందో వాటికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంతైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్కి ధీటుగా కొట్లాడే పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెసే కాబట్టి ఖచ్చితంగా నేతలందరూ ఒక తాటిపైకి వచ్చి వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూసుకుపోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది మరోవైపు కర్ణాటక మాదిరిగానే ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించాలంటే నేతల మధ్య సయోధ్య నేతల మధ్య అండర్స్టాండింగ్స్ కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో మొత్తం మీద అయితే మాత్రం కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో బ్యాటిల్ ఉంటుందా అనేది మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది మరోవైపు సీఎం కేసీఆర్ ఏదైతే అవినీతి ఇక్కడ ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ కూడా కేసీఆర్ అవినీతి కేసీఆర్ పరిపాలననే టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి పలు కేసీఆర్ చేసినటువంటి పథకాలు కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి కేసీఆర్ డొల్లతనం బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఎండగడుతున్నప్పటికీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది తద్వారా ఖచ్చితంగా కర్ణాటక మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్కు అధికారం దక్కేందుకు చాలా అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అని కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా నమ్ముతున్నటువంటి నేపథ్యంలో నేతల మధ్య అయితే మాత్రం కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా ఉండాల్సిన అవసరం కూడా అంతే ఉంది సో కన్నడ మాదిరి కానీ కర్ణాటక మాదిరి కానీ తెలంగాణలో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం వరిస్తుందన్న మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ